నమస్తే సార్. నమస్తే చెప్పండి. మీ పేరేంటి? నా పేరు కనకరాజ్ అండి. ఎస్కోట. ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. ఎలా ఉంది మరి జగన్ అన్న వచ్చాడు కదా, మరి చిరు వ్యాపారస్తుల పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటారు? బాగానే ఉంది. సంక్షేమ పథకాలు అంటే అన్నీ బాగున్నాయి. అందరు సీఎంల కంటే డిఫరెంట్గానే చేస్తున్నారు. ఇతను దేనికి ప్రజలు కొద్దిగా ఇబ్బంది ఏమి లేదు. అందరూ బాగానే ఉన్నారు. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి సంక్షేమ పథకాలు ఒకటి ఇస్తున్నారు అటు కదా, నవరత్నాల పేరు మీద ఇస్తున్నారు జగన్ అన్న, ఇవ్వడం వల్ల అర్హులు అవుతున్నారు అందరూ? అందరూ అర్హులు అవుతున్నారు. అందరూ ఎప్రిషియేట్ చేస్తున్నారు. ఈ పథకాలన్నీ చూడడం మంచివి. ఏ సీఎం కూడా పెట్టలేదని అందరూ అనుకుంటున్నారు. అది మరి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏమలు ఉండేటప్పుడు ఎలా ఉండేది? అవి వేరే పథకాలు, ఇవి వేరే పథకాలు. ఇవి ఏంటంటే ఎవరు పెట్టలేని పథకాలు కొన్ని పెట్టారు. ఇతను ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఈ వాలంటీర్ వ్యవస్థ ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ అనమాట. మిగతా వాళ్ళు ఎవరు పెట్టలేదు కదా. అలాగే సచివాలయం కానివ్వండి, ఇంకోటి కానీ, ఇంకోటి ఏదైనా అతను చేసినట్టు ఎవరు చేయట్లేదు. ఇతను అనుగ్రహిస్తున్నారు అన్ని రాష్ట్రాలలో. ఇది అందరికి తెలిసిందే. మరి అలా చూసుకుంటే ఇప్పుడున్న నిత్యావసర సరుకుల రేట్లు గట్టి ఎలా ఉన్నాయి అంటాం? మరి ఇప్పుడు ద్రవ్యోల్బణం అనేది ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, నేను నా చిన్నప్పుడు నేను 5 పైసలకి ఒక ఏదో ఐటెం కొనుక్కునేవాడిని. ఇప్పుడు అలా అదే అదృపమైంది. అలా గ్రాడ్యువల్ పెరుగుతుంది ఏదైనా. ఇప్పుడు ఇదేనే కాదు, ఏ వస్తువుకైనా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే దాన్ని బట్టి అలా పెరుగుతూనే ఉంటుంది. కానీ తగ్గదు కదా ఏదని. మరి గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా డబ్బులుగా డబ్బులు ఉన్నాయి అట కదా, మరి నిజమేనా అంటారు? ఏం లేదండి, అన్నీ అంటారండి. అలాగే ఏ ప్రభుత్వంలో ఉన్నా అది అందే మామూలేనండి. ఎంత ఉంటే అంత గ్రోతింగ్ అవన్నీ ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తప్పులతో అతను అప్పచెప్పిన ఒక రికార్డు సృష్టించి అతను ఈ రకంగా చేసి అతనికి అనుభవం లేకపోయినా ఒక సీఎంగా పోస్ట్గా 4 సంవత్సరాలు ఇండియాలో నెంబర్ 1 సీఎం అంటే సామాన్య విషయం కాదు కదా. అతనికి ఉన్న పథకాలు కానివ్వండి, అతనికి ఉన్న ఆలోచన కానివ్వండి, అంత చిన్న వయసులోనే అతనికి రావడం ఎంత సమంజసం. మరి అప్పుల బారిన కూడా పడ్డది అట కదా, అప్పులు ఎక్కువయ్యాట కదా మన రాష్ట్రం. ఇప్పుడు అప్పులు అనేది చంద్రబాబు నాయుడు కూడా అప్పు చేసి అప్పచెప్పాడు జగన్కి. అప్పులు చేసినా సరే ఇతనికి ఏంటంటే ఈ సంక్షేమ పథకాల వల్ల క్లియర్ కనబడుతుంది కదా, అతను చేసిన అప్పు ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత ఉంది, ఏడు జరిగింది, అన్నీ కనబడుతున్నాయి. మరి కొన్ని పథకాలు ఇస్తున్నాడు కదా, ఇప్పుడు 45 సంవత్సరాలకు ఆటో డ్రైవర్లు కనుక, ఇస్త్రీ వాళ్ళు కనుక, వీళ్ళందరికీ ఇస్తున్నారు. ఈ పథకాల వలన ఉపయోగం ఉన్నాయంట? అందరికీ ఉపయోగం ఉంది. ఈరోజు స్టూడెంట్స్ కానివ్వండి, మామూలు విద్యార్థులు కానివ్వండి, అందరూ కూడా జగన్మయ్య జగన్మయ్య అంటారంటే దానికి అర్థం ఏంటి, వాళ్ళ భవిష్యత్తుకి ఒక పునాది వేస్తుంటారు అతను. అంత మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు అప్రిషియేట్ చేయాలి ఎవరైనా. మరి టీచర్లు సరే, టీచర్లకి సరైన టైంకి జాబులు అంటే టైంకి ఈ శాలరీలు ఇవ్వడం కానీ ఇలాంటివి చాలా తక్కువ శాతం అవుతుంది. ఇప్పుడు శాలరీలు అనేది విషయానికి వస్తే ఇప్పుడు కంటిన్యూగా బాగానే ఇస్తున్నారు. ఒక్కసారి బడ్జెట్లు పెట్టి కొద్దిగా అటు ఇటుగా అవుతుంటుంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఉద్యోగస్తులు కూడా హెల్ప్ చేశారు కదా అన్ని రకాలుగా. ఇప్పుడు మళ్ళీ పాలాభిషేకాలు చేస్తారు అందరూ. మరి సిపిఎస్ అయితే వచ్చేసి మరి కొత్తగా జిపిఎస్ పెట్టారు కదా, అది సామాన్య విషయం కాదు కదా జిపిఎస్ పెట్టడం అంటే. ఇప్పుడు ఏంటంటే ఉద్యోగస్తులందరికీ కూడా ఒక బంపర్ ఆఫర్ లాగా ఇచ్చినట్టు. ఇంకంతకంటే వాళ్ళకి ఏంటి కావాలి? వాళ్ళకి ఇప్పుడు ఇంతకుముందు రిటైర్మెంట్ అయితే 50% ఇచ్చేవారు జీతంలోనే. అలాంటిది ఇప్పుడు ఆ 50%కి ఇస్తూ మళ్ళీ 3000 రూపాయలు అదనంగా ప్రతి నెల ఇస్తామని చెప్తున్నారు. ఇంకా అంతకంటే చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మరి అలా చూసుకుంటే జగన్ అన్న ప్రభుత్వం అయితే మీకు మా బాగానే ఉన్నారు. నాకేనా కాదు, అందరికీ బాగానే ఉన్నది అనుకుంటున్నాను. మరి నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ ఉందట కదా మన రాష్ట్రం. మరి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు ఇవన్నీ వచ్చాయంటే అతని వల్లే కదా. మరి కొంత నిరుద్యోగ క్లియర్ అయినట్టు వాలంటీర్ వ్యవస్థ వచ్చిందంటే దగ్గర దగ్గరగా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఫస్ట్ ఇయర్లోనే ఇవి వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. ఇంతవరకు ఏ ఉద్యోగ అవకాశాలు తీయలేదు. ఇప్పుడు ఆ ఒకటి పెట్టింది చాలు కదా. ఇప్పుడు 5 లక్షల ఉద్యోగాలు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారంటే ఒకసారి సామాన్యం ఇవ్వడం, అది కొత్త గవర్నమెంట్లు ఇవ్వడం అంటే కష్టమే కదా. ఇప్పుడు రేపు పొద్దున్న మనకి వాళ్ళకి వాలంటీర్లు అందరికీ జీతాలు పెరిగి అనుకోండి, పర్మినెంట్ చేశారు అనుకోండి, వాళ్ళ లైఫ్ అంతా భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు వాళ్ళకి. మరి అలా గురించి ఆలోచించగలదు. పర్మినెంట్ అయిపోయింది. పర్మనెంట్ అప్పుడు చేస్తారు. ఇప్పుడు అతను ఒక పథకం ప్రకారంగా మన ఆంధ్రప్రదేశ్ రానున్న ఎలక్షన్స్ ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు వచ్చినట్లుంటే నాటి వాలంటీర్ వ్యవస్థ ఉంచుతారంట? అది అతను పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటాయి అవి. ఇప్పుడు ఇతను పథకాలు అతను నడుపుతారో నడపరు అనేది అతని ఇష్టం. అది అతను పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటే అతను ఎలా నడుపుదామని అతను ఊహ ఎలా ఉంటే అలా చేస్తారు. ఇతను స్ట్రాటజీ ప్రకారం ఇతను వెళ్తున్నారు. అయితే జగన్ ఇంత చిన్న వయసులోనే బ్యాక్ని ఎవరున్నారో మనకు తెలియదు. సో అంటే సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ గైడ్లైన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారో లేదా అతని ఐడియా మనకు తెలియదు. ఇంత చక్కగా చేసిన వాడు ఏ సీఎం లేడు మన ఇండియాలోనే లేడు. 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది? ఏ వైనాడు 175 అంటున్నారు, అది చూడాలి. మరి ఇప్పుడు మనం అందరు కూడా ఫేవర్గా ఉన్నారంట, ఏ మీడియాకి వెళ్ళినా సరే అందరు కూడా ఫేవర్గా ఉందంట. వైనాడు 175 అనుకుంటున్నారు. అలా అనుకుంటే మరి ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయ్యారు కదా, అందులో మరి ఎందుకు మరి 3 స్థానాల్లో? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు అనేది
కొద్ది రాజకీయంగా అది మారింది. యాక్చువల్గా రావాల్సింది ఈ పార్టీ వాళ్ళు అది లేచారంటే కొంత రాజకీయాలు జరిగాయి. అది అందరికీ తెలిసింది. అలాంటి ఎమ్మెల్యేలకి గట్రా వ్యతిరేకంగా వచ్చారు కదా, కొంతవరకు ఎమ్మెల్యేలు వ్యతిరేకం అయ్యారు. ఇప్పుడు ఏది వ్యతిరేకమైనా ఏదైనా సరే నెక్స్ట్ వచ్చేది జగనే, అందరికీ తెలిసేది విషయం. ఎందుకంటే అతను ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ అతని విధానం కానీ అతని పద్ధతి సామాన్యులకి నిరుపేద వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కావాలని అనుకుంటున్నారు. మరి పేద ప్రజలందరికీ చూస్తున్నారు కాబట్టి అందరూ ఇప్పుడు అంతకుముందు ఎన్టీఆర్ ఉన్నారు, ఇంక ఇప్పటికి కూడా ఎన్టీఆర్ మహానుభావుడు అంటున్నారు. అతను చేసిన పథకాలు ఇప్పుడు మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కూడా అలాగే అంటున్నారు. అదే ఇప్పుడు వైఎస్ఆర్ కానివ్వండి, ఎన్టీఆర్ కానివ్వండి, ఇతను కానివ్వండి, వీళ్ళిద్దరి కంటే బాగా చేశాడు జగన్, బాగా చేశాడు అని మనం చెప్పుకోవాలి. ఎందుకు చూస్తున్నాం కదా, మీకు తెలియదు అండి, మీకు తెలుసు కదా. మీకు ఏంటంటే కొంచెం నిత్యావసర సరుకులు రేట్లు, కరెంట్ రేట్లు ఇలాంటి పెరిగాయట కదా. మరి అవన్నీ కామన్ సార్. ఇప్పుడు రేట్లు పెరగడం అనేది చిన్నప్పటి నుంచి మనం గ్రాఫ్ చేసుకుంటే ఎక్కడైనా పెరుగుతుంది. అయితే మన రాష్ట్రానికి జీడిపి ఏ రేంజ్లో ఉంచారో అది చూడాలి మనం. జీడిపి అంటే అర్థం ఏంటి, మన రాష్ట్రాలకు అభివృద్ధి కానీ మంచేట్లు కానీ రేపు పొద్దున్న గ్రాఫ్ అది. మరి అలాంటిదాన్ని ఒక లెవెల్లో ఉంచారంటే సామాన్యం కాదు కదా. ఎంత తప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పచెప్తే అలాంటిది అతను ఒక స్టేజ్లోకి తీసుకెళ్ళి ఇండియాలో నెంబర్ వన్ సీఎంగా ఉండి ఇవన్నీ చేస్తున్నాడు సామాన్య విషయం కాదు. ఎంతో తెలివైన చేయగలరు, ఎవరు పడితే అది చేయలేరు కదా. మరి ఇలా చూసుకుంటే ఇప్పుడు చాలా విధంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్న రేట్లు కానీ ఇలా పెరిగిపోవడం వల్ల మరి రాష్ట్ర రానున్న రోజుల్లో ఎలక్షన్స్లోటి 50-50 అయితే రాకపోవచ్చు మినిమం అని అంటున్నారు కదా. ఇప్పుడు ఎవరు లెక్కలాలవి ఎవరు ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు మీలాగే మీడియాలో వెళ్తున్నారు, ఎవరు లెక్కలారు ఎవరు అంచనాలు ఆలవి. అదేంటంటే ఇప్పటి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మన ఎలక్షన్ ఒక నెల రెండు నెలలు ఉందనుక అప్పుడు చేస్తే ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది రిజల్ట్. ఏంటి చూస్తే ఖచ్చితంగా 2024లో ఇక్కడ మన రాష్ట్రంలోటి వైసీపీ జెండా ఎగురుతుందని 100% అనుకుంటున్నాం.